అదే మనం దొడ్డట్లను కనుక చూసుకున్నట్టయితే ఎకరానా 30-40 వేల కంటే ఎక్కువ రాదు. ఇదే సన్న వడ్లను కనుక మనం సాగు చేసి బియ్యం చేసి అమ్ముకున్నట్టయితే 75-85 వేల దాకా నీకు మనం చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఎక్కువ పండినట్టయితే 85-90 దాకా కూడా వస్తాయి. సో 2 ఎకరాల పంట మనకు 1 ఎకరంలోనే ఇవ్వచ్చు, ఎందుకంటే ప్రాసెసింగ్ చేసి బియ్యం లాగా అమ్ముతాం కాబట్టి మనకు రేట్ అనేది ఎక్కువ వస్తుంది, కాబట్టి అట్లా మనకు లాభం అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ప్రొఫెషనల్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్ని. అయితే ఫ్రెండ్స్, నేనైతే మీకు ఒక చిన్న సీక్రెట్ అనేది చెప్దాం అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు వేసంగి వరి సాగులో అందరు కూడా దొడ్డు వడ్లు అనేది సాగు చేస్తూ ఉన్నారు కదా, అయితే దొడ్డు వడ్లు కాకుండా సన్న వడ్లు అనేది సాగు చేస్తే మనకున్న పొలంలో దాదాపు ఒక రైతుకు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఇట్లా ఉంటాయి కదా, దాంట్లో మనం 1 ఎకరం లేదా 1.5 ఎకరం 2 ఎకరాల వరకు ఇట్లా సన్న వడ్లను కనుక సాగు చేసుకున్నట్టయితే మనము 1 ఎకరం నుండి దాదాపు దొడ్డు వడ్లు పంట వేస్తే 2 ఎకరాలలో ఎంత పంట వస్తుందో 1 ఎకరం సన్న వడ్ల నుంచి అంత పంట అనేది తీయచ్చు. అది ఎట్లా అంటే ఇప్పుడు నేను మీకు ఆ సీక్రెట్ అనేది చెప్తాను. ఇదైతే గత 1-7 సంవత్సరాల నుంచి మా నాన్న అయితే సీక్రెట్గా చేస్తున్నటువంటి ఒక వ్యవసాయంలో ట్రిక్ అన్నమాట. ఇది వరి పండించే రైతులకు మాత్రమే, ఇది వరి పండించే రైతుల్లో మా నాన్న చేస్తున్నటువంటి ట్రిక్. అయితే మాకు వచ్చేసి 4.5 ఎకరాల పొలం ఉంది. దాంట్లో మా నాన్న ఏం చేస్తారు కదా అంటే ప్రతి పంటకి, అది ఏసంగి కానీ వర్షాకాలం కానీ అది ఏ పంట అయినా సరే, 1.5 ఎకరం వరకు సన్న వడ్లు అనేది పెట్టడం జరుగుతుంది. అది బీపీటీ, జై శ్రీరామ్, చింట్లు, ప్రైజు, మహేంద్ర సీడు ఇట్లా సన్న వడ్లలో చాలా చాలా రకాలనేది మనకు మార్కెట్లో సన్న వడ్లు అనేది అందుబాటులో ఉంది. దాంట్లో మనము ఎక్కువ రేటు ఉన్నటువంటి మంచి సన్నపు బియ్యం వచ్చేటువంటి వడ్లు అనేది మనం ఎంపిక చేసుకోవాలి. దాంట్లో భాగంగా మేమైతే చింట్లు కానీ, ప్రైజ్ కానీ, మహేంద్ర కానీ ఇట్లా పంట మార్పిడి ప్రతి సంవత్సరం ప్రతి పంట ఒకటే సీడ్ అనేది పెట్టకుండా ఒక్కో పంటకి ఒక్కో సీడ్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు అది పెడితే దాంట్లో ఎట్లా ఉంటుంది, దాంట్లో ఇన్కమ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనం 1 ఎకరా సన్న వడ్లు కనుక పెట్టినట్టయితే మనకు 1 ఎకరాలో వచ్చేసి 15 క్వింటాల వరకు బియ్యం అనేది అవుతుంది. ఇది మనం దొడ్డు వడ్లు ఎండబోసిన మాదిరిగానే ఈ సన్న వడ్లను కూడా ఎండబోసుకోవాలి. సేమ్ మనం వీటికి ఎంత మ్యాచర్ వస్తే వీటికి కూడా అంతే మ్యాచర్లో 13-12 ఆ మ్యాచర్లో వీటిని బియ్యం పట్టించుకోవాలి. ఎండబోసుడు అనేది అంతా సేమ్ వర్క్, పండించడం కూడా సేమ్ వర్క్. కాకపోతే ఈ సన్న వడ్లకు 1-2 సార్లు స్ప్రేయింగ్ అనేది, పురుగు మందులు అనేది దాన్ని పంట పర్యవేక్షణ చేస్తూ అవసరాన్ని బట్టి అవసరమైతేనే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే లేదు. ఎందుకంటే మనం దొడ్డలతోనే మనం ఈ పంట పండిస్తాం కాబట్టి దీనికి ఎక్కువ రోగాలు అనేది ఏమీ రాదు. కాకపోతే చివరి దశలో మనం వరి వడ్లు పాలు పోసుకునే దశలో మాత్రం ఒకసారి దోమ అనేది వస్తుంది, దానికి మాత్రం మనం పర్టికులర్గా దాన్ని చూసి మనం రక్షణ అనేది చేసుకోవాలి. స్ప్రే చేసుకుంటే అది కూడా కంట్రోల్ అవుతుంది. ఇది మనకు వడ్లు అనేది మనం ఎప్పుడు జోకలేదు, బియ్యం మాత్రం 15 క్వింటాల వరకు అయితే వస్తుంది. ఇప్పుడు మార్కెట్లో చూసినట్టయితే మనకు 5000 రూపాయలు ఉంది 1 క్వింటాల్కి. సో 15 క్వింటాలు x 5000 వేసుకున్నట్టయితే 75000 రూపాయలు అనేది మనకు 1 ఎకరం నుంచి అనేది ఇన్కమ్ వస్తుంది. మనం చేసే పని అంతా సేమే, వర్క్ అంతా సేమే. కాకపోతే ఒకటి, ఎండవచ్చిన వాటిలోనే రైస్ మిల్కి తీసుకుపోయి పట్టించుకొని 50-50 కేజీలు ప్యాకింగ్ అనేది చేసుకొచ్చుకోవాలి. ఈ విధంగా మనం ఉన్న సంచులలోనే 50 కేజీల సంచుల్లో ప్యాకింగ్ అనేది చేసుకొచ్చుకోవడం జరిగింది. ఒకవేళ మన దగ్గర సంచులు లేదంటే సంచికి 15 రూపాయలు 10 రూపాయలు అట్లా తీసుకొని వాళ్ళ దగ్గర రైస్ మిల్లో సంచులు ఉంటాయి, వాటిని మనం ప్యాక్ చేసుకోవచ్చు. మన ఊర్లో ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకు, మన రిలేషన్లో చుట్టుపక్కల గ్రామాల్లో మనకు తెలిసిన వాళ్ళందరికీ ఇట్లా మేము బియ్యం అమ్ముతున్నామని చెప్పినట్టయితే వాళ్ళు మన దగ్గరికి వచ్చి తీసుకురావడం జరుగుతుంది. మనం 5000, 5000, 4000 అట్లా మన రిలేషన్స్ బట్టి, తెలిసిన వాళ్ళని బట్టి పరిచయం మీద 500 అటు ఇటుగా అమ్ముకోవచ్చు. యావరేజ్గా 1 క్వింటాల 5000 వేసుకున్నా కూడా 75000 ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. మేము పైన పంట వర్షాకాలం పంటకు మేము వేసుకున్నట్టయితే మాకు 14.5 క్వింటాల బియ్యం అనేది అయింది. 1 క్వింటాల్ ఖచ్చితంగా అమ్మాలి, అంతకు తక్కువ అమ్మినట్టయితే మనం లాస్ అవుతాం, మన కష్టం అనేది వృధా అవుతుంది. మనకు సొంత ట్రాక్టర్ ఉంది కాబట్టి వేరే ఖర్చులేమి పడలేదు, మనమే ట్రాక్టర్లో డైరెక్ట్ ట్రాలీలో వడ్లు నింపుకెళ్ళి రైస్ మిల్లో జాకిలు పట్టేయడమే, అంతే పెద్ద రైస్ మిల్లోనే పట్టించినాం. మనం వడ్లను బియ్యం చేసినందుకు వాళ్ళకి మనకు ఛార్జ్ ఏమీ చేయరు. ఇదైతే ఒక చిన్న సీక్రెట్ అన్నమాట. 1 ఎకరం ఎందుకు పెడతామంటే 1 ఎకరంలో వచ్చేటువంటి బియ్యాన్ని అయితే మనకు ఇంట్లోకి ఈ విధంగా స్టోర్ చేసుకొని ఇవైతే మేము ఇంట్లోకి వాడుకుంటాం. మన ఫ్యామిలీకి, మన కుటుంబ అవసరాలకు సరిపడే బియ్యం అనేది 1 ఎకరం బియ్యం అని కూడా మనకు సరిపోతాయి. ఒకవేళ మిగిలితే పాత అయిన తర్వాత ఇంకొక
500 వేయికి ఎక్స్ట్రా 6000కు 5000కు అట్లా ఎక్కువ రేటుకే అమ్ముకోవచ్చు పాత బియ్యం అయిన తర్వాత. ఈ ఎకరంలో వచ్చినటువంటి బియ్యాన్ని మాత్రం మనం ఫస్టే సేల్ చేసుకోవాలి. నేను యావరేజ్గా చెప్పాను, మనకు మామూలుగా 1010 మాదిరిగా వడ్లు వండినట్టయితే ఈ పంట వస్తుంది. ఒకవేళ దీనికంటే తక్కువ రావచ్చు, మనం మంచిగా కేర్ తీసుకొని పండించుకున్నట్టయితే ఇంకొంచెం ఎక్కువ అనేది కూడా రావచ్చు. మేము దీనికి సపరేట్ ఎక్స్ట్రా ఖర్చులు అనేది ఏమి ఉండదు. సేమ్ 1010 ఏ విధంగా పండిస్తామో ఈ సన్నం వడ్లను కూడా అదే విధంగా పండిస్తాము. అయితే మొత్తం ఎందుకు పెట్టద్దు అంటే ఒకవేళ రోగం కనుక వచ్చినట్టయితే పంట మొత్తం నష్టపోయి లాస్ అవుతాం కాబట్టి మనకున్న దాంట్లో సగం సగం కంటే కొంచెం తక్కువ అట్లా కనుక మనం చేసుకున్నట్టయితే 1010 దొడ్డు వడ్లకు ఎక్కువ రోగాలు అనేది రాదు. సో దానివలన మనకు సేఫ్ ఉంటుంది, 50-50% ఉంటుంది కాబట్టి సేఫ్ సైడ్ ఉంటామన్నమాట. ఇట్లా మమ్మల్ని చూసి ఇంకా 3-4 రైతులు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. మార్కెట్లో వాళ్ళు కూడా బియ్యం పట్టించుకోవడం, వాళ్ళు కూడా అమ్ముకోవడం, మిగతా రైతులు కూడా ఇదే ఫాలో అవుతూ ఉన్నారు. మొత్తం పెట్టి కూడా మనం ఇంకా ఎక్కువ ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. కాకపోతే ఏదైనా రోగం వచ్చినప్పుడు మొత్తం లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇట్లా చేసుకోవడం అయితే బెటర్ అనేది మా నాన్న దగ్గర నేను నేర్చుకున్నటువంటి ఒక చిన్న ట్రిక్. నాకు ఉన్న ఆలోచన ఏంటంటే కొంచెం కూరగాయలు కూడా సాగు చేసుకుంటే బాగుంటుందని ఆలోచన ఉంది. ఎందుకంటే రెగ్యులర్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇదన్నమాట, మీరు కూడా వాళ్ళన్న ఇంట్రెస్ట్ ఉండి ఇట్లా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.